ఆదరణీయ ముఖ్యమంత్రి గారు, ఈ కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా జరపడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు వేక్ యాదవ్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, జేడీఏ గారు అగ్రికల్చర్, అదేవిధంగా మన ఆర్డీఓ గారు భాస్కర్ రెడ్డి గారు, విచ్చేసినటువంటి ఇతర అధికారులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు మన దేశం ఎక్కువగా రైతులు నివసించేటువంటి, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. అందులో కూడా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణగా అత్యధికంగా రైతులు నివసించేటువంటి ప్రాంతం. ప్రత్యేకించి మన ప్రతిపాడు అంటే రైతులు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి ఈరోజు మనకు డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా గడపాలి అంటే వారికి ఉన్నటువంటి పంట భూమిలో మరి అత్యాధునిక పద్ధతులను అనుసరించి ఎప్పటికప్పుడు ఒక మంచి నాణ్యమైన విత్తనాలు వేసుకొని మంచి ఎరువులను వాడుతూ వారి యొక్క దిగుబడులను పెంచుకునేటువంటి కార్యక్రమంలో మరి రైతులందరూ ముందుండాలని, మరి వాళ్ళ యొక్క భూముల్లో ఏ పంట వేస్తే వారికి మంచి సారవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని అన్ని మనకు సవివరంగా తెలియజేయడం కోసం మనకు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, మరి నియోజకవర్గంలో ఒక టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవ్వడం, మరి దాన్ని మరి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని మీరు యొక్క చక్కగా పంటలు పండించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మనం చూస్తే గతానికి ఇప్పటికీ పోలిస్తే వ్యవసాయ పద్ధతుల్లో అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. మనం సాంప్రదాయంగా ఒకే పంటలు వేస్తూ ఉండేవాళ్ళం. మరి గతంలో అంటే ఎరువులు చాలా తక్కువగా వాడేవాళ్ళం, కానీ ఇప్పటికీ రోజు రోజుకి ఎరువుల వాడకం చాలా ఎక్కువైపోయింది. తద్వారా మనకు భూసారం కూడా లోపించడం, మరి దాంట్లో పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల మనకు రకరకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితే కాకుండా పర్యావరణంలో కూడా రసాయనికాలు పెరిగేటువంటి పరిస్థితుల్లో మరి ఇదివరకు క్యాన్సర్ అంటే ఎక్కడన్నా ఒకటి రెండు కేసులు ఉండే, ఇప్పుడు చూస్తుంటే కనీసం 100కు 20-30 మంది కూడా క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. కారణం ఏంటంటే మనం పర్యావరణంలో ఉన్నటువంటి రసాయనికాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం పీల్చేటువంటి గాలి నుండి తినేటువంటి ఆహారం వరకు ఇవన్నీ కలుషితమైనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా చాలా అనారోగ్యాల పాలవుతూ ఉన్నాం. మరి ఇవన్నీ గమనించి మళ్ళీ తిరిగి పాత సాంప్రదాయ పద్ధతుల్లో మనం వ్యవసాయం చేయాలి, అదేవిధంగా మనం దాంతో పాటుగా దిగుబడులు కూడా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రస్తుతం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే మనకు ఏదైతే సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి పంటలకు చాలా గిట్టుబాటు ధర కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ మనం చూస్తే దానికి ఖర్చు తక్కువ అవుతుంది, కానీ దాని విలువ కూడా మార్కెట్లో ఎక్కువగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు. ఆర్గానిక్ అంటే మనం ఎక్కువ రసాయనికాలు ఉపయోగించకుండా మనం ఏదైతే
గోమూత్రం అదేవిధంగా జీవామృతాలు అని చెప్పేసి చెప్తున్నారో అవన్నీ ఉపయోగించి పంటలు పండించుకోవడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు మనకు తక్కువ ఖర్చుతో మంచి లాభసాటిగా మనం వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ గమనించి మనకు రావాల్సినటువంటి ఒకే పంట వేస్తూ ఉంటాం. ఒక పంటకి తెగులొచ్చిందంటే మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే మిక్స్డ్ క్రాప్ వేసుకోవాలని చెప్పేసి ఒకే పంట వేసేటప్పుడు దానికి మధ్య మధ్యలో వేరే పంటలు కూడా కలిపి వేసుకుంటే మనం ఏదైనా నష్టపోయినప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి కొత్త కొత్త ఆధునిక పద్ధతుల్లో మనకు వ్యవసాయాన్ని నేర్పించడానికి ఈరోజు మనకు రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఇప్పుడే చూసాం ఆ టెస్టింగ్ ల్యాబ్లో మనం ఉపయోగించేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యంగా ఉన్నాయా లేదా వాటిలో ఏమన్నా కల్తీ ఉందా అన్నది అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ టెస్టింగ్ ల్యాబ్లో చూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం వేసుకునేటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో విత్తనాలు అవి కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా అని తెలియజేసేటువంటి విధానం మొత్తం మనకు ఈ టెస్టింగ్ ల్యాబ్లో అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఇవన్నీ మనం వినియోగించుకొని మన యొక్క భూసారాన్ని పెంపొందించుకొని మరి రాబోయేటువంటి రోజుల్లో అత్యధిక దిగుబడులు సాధించాలని మరి భవిష్యత్తులో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించి ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తగినటువంటి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ మనం ఎక్కడ పండించినటువంటి పంటలు అక్కడే అమ్ముకునే విధంగా మనకు జనతా బజార్లు కూడా తీసుకువచ్చేటువంటి ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని మన యొక్క భవిష్యత్తు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మనకు తీసుకొస్తున్నటువంటి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి విధానాలు మరి వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మనం గతంలో చూస్తే రైతులు అంటే నిజంగానే ఎక్కడ ఎక్కడన్నా వెళ్ళి అప్పు చేసుకొని విత్తనాలు కొనుక్కొని లేదంటే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి. మరి మనకు రైతు భరోసా ద్వారా కానివ్వండి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా బాధ్యతలు చేపట్టిన ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల మీద కానివ్వండి రైతుకు సంబంధించినటువంటి ఆర్బీకే సెంటర్స్ కానీ వీటన్నిటి మీద ఖర్చు పెట్టింది 83,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇది రైతులకు ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతులు బాగుండాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో రైతు భరోసా కానివ్వండి మనకు 0 వడ్డీకి రుణాలు కానివ్వండి మన పంటలు ఏదైనా తుఫాన్లు కానీ వచ్చి పాడైపోయినప్పుడు మనకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఎప్పటికప్పుడు అందజేయడం కానివ్వండి రైతులకు ఇన్సూరెన్స్ ఉచిత బీమా కల్పించడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇవ్వడం జరిగింది. మరి మనం గతంలో చూస్తే మనకు ఏదైనా వర్షం పడినప్పుడు భూమిలో నుండి వానపాములు బయటకు వచ్చాయి అంటే భూసారం ఉండడానికి ఉంది అనడానికి అవి గుర్తుగా ఉండే అవి భూమిని గుల్ల చేయడం వల్ల వాటికి నీ వర్షం పడినప్పుడు భూమిలోకి నీళ్లు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడా కూడా మనం ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ అని సపరేట్ గా తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే మనం ఉపయోగించేటువంటి రసాయనాల వల్ల మనకు భూమికి ఉపయోగపడేటువంటి జీవులు కూడా మన లేకుండా చనిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి మనం సాంప్రదాయ పద్ధతుల్లోకి వెళ్ళి మన ఆరోగ్యంతో పాటు మన భూమిని కూడా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మరి మనకు ఉన్నటువంటి ఆ వసతులన్నీ ఉపయోగించుకుని రైతులు మంచి పంటలు పండించాలని చెప్పి అదేవిధంగా మనకు మంచి గిట్టుబాటు ధరలు మరి గతంలో చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ లేనటువంటి అనేక పంటలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటికి కనీస మద్దతు ధర కల్పించి
మరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న విషయంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ రైతులే కాబట్టి. కాబట్టి మీరు ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మరి రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవాలని, మరి మీకు అందుబాటులోకి తెస్తున్నటువంటి ఈ యొక్క అన్ని సదుపాయాలను కూడా మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో రైతులకు మరి ఆ రోజు కరెంటు బిల్లులు కట్టలేక అనేక మంది రైతులు కనీసం వర్షాలు లేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నుండి మరి ఆ రోజు ఆయన ఉచితంగా రైతులకు విద్యుత్ ప్రకటించి మరి అనేక మంది భారతదేశంలోనే ఒక కొత్త అధ్యాయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అటువంటి మహానుభావుల్ని తలుచుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా 126 అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, అదేవిధంగా దాదాపు 1000కి పైచిలుకు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు మనకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు రైతు పక్షపాతిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ప్రేమాదరణలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.